మొన్న వరదలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రాంతాన్నంతటి కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రస్థానం ఆ రోజు పర్యవేక్షణ జరిగింది. వరదల్లో పరిశీలించాం, చూసాం. ఎప్పటి నుంచో అనాదిగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా కోరిక ఉంది. ఇక్కడ ఒక రిటర్నింగ్ వాళ్ళకి పూర్తిగా అసంపూర్తిగా ఉంది. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర హయాంలో 65 కోట్ల రూపాయలు చేశారు, మళ్ళీ అది పూర్తి చేయలేదు. అప్పటి నుంచి అది పెండింగ్లో ఉంది, దాన్ని పూర్తి చేస్తే మా అందరికీ కూడా ఇంకా ఫర్దర్గా ఏ ఇబ్బంది రాదని చెప్పని వాళ్ళందరూ కోరుకున్నారు. ఈ విషయం అంతా కూడా ముఖ్యమంత్రి దృష్టికి స్థానిక మంత్రులు, 3 మంత్రులు వారితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరూ కూడా ఈ విషయాన్ని వచ్చి ముఖ్యమంత్రి దృష్టికి బాబుకుమార్ గారు అందరూ తీసుకెళ్ళడం జరిగింది. వారితో పాటు నేను కూడా చెప్పడం జరిగింది ఆయనకి. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు మరి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ దగ్గర ఇక్కడ నుంచి ఏదైతే అసంపూర్తిగా ఉందో, ఈ వాల్ ఏదైతే ఉందో, గోడ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా చేయాలని సుమారు 125 కోట్ల రూపాయలని మరి ఇవాళ దానికి శాంక్షన్ చేసి త్వరలోనే పనులు కూడా మరి ప్రారంభిస్తున్నామనే విషయాన్ని కూడా మనం చేస్తాం. రాబోయే కాలంలో వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా లేదు ఏ చిన్నపాటి వర్షాలు వచ్చినప్పుడు రాబోయే కాలంలో అలాంటి పరిస్థితులు ఉండవు, వాళ్ళందరూ సురక్షితంగా ఉండవచ్చు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రధాని గారికి అందరికీ తెలియజేస్తూ పేదల తాలూకా సంక్షేమం, పేదల తాలూకా మరి ఏదైతే వారి తాలూకా క్షేమం ఉండదో అదే ప్రభుత్వ ధ్యేయంగా మరి ఇవాళ ఈ కార్యక్రమం చేశామనే విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే బడ్జెట్ విషయంలో వైసీపీ సాధించలేకపోయింది, బీజేపీతో ఏ బడ్జెట్ విషయంలో 5 సంవత్సరాలు రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి 5 సంవత్సరాలు జతకట్టి వారితో స్నేహపూర్వకంగా ఉండి విలియన్స్ ప్రభుత్వం ఉండి మరి వారు వచ్చి 5 సంవత్సరాలు ఏం సాధించాలో ఆలోచన చేయండి. ముందే గాడి తప్పిపోయింది, అది గాడి తప్పిపోయిన గాడిలో మళ్ళీ పెట్టడానికి మళ్ళీ మాకు చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నాయి. ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కేంద్రంతో వచ్చి వారిని ఒప్పించి మెప్పించి లేకపోతే వారి మీద వారిని ఇన్సెస్ చేసేనా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినా సరే రాష్ట్ర ప్రజలందరూ రాజీ పడే సమస్య లేదనే విషయాన్ని మనం చేస్తున్నాం. దీనికి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ చేసిన 5 సంవత్సరాలు మరి పరిస్థితి అని చెప్పని పరిస్థితిని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.